ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ఎస్ వెల్లి టిప్స్. ఇవాళ నేను మీకు పచ్చి చింతకాయలు పచ్చడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. ఇదేనండి చింత చెట్టు మాది. చెట్టుకాయలేనండి ఇవి, మేము ఇప్పుడే కోసామండి. అసలు చక్కగా అందుతాయన్నమాట, అందేవన్నీ కోసేసాము, అన్నీ కోసేసామండి. ఇవేనండి చింతకాయలు. వీటి పచ్చడి సూపర్గా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనకు మంచిది అనమాట. దీంట్లో మంచి పచ్చి చింతకాయల్లో మంచి సి విటమిన్ ఉంటుందండి. మనకి అవుట్ సైడ్ కూడా కొందరు అమ్ముతుంటారు, సో కొనుక్కొనైనా తినండి, చాలా మంచిది అనమాట సి విటమిన్. ఇవి ఇవేనండి చింతకాయలు. ఇది పచ్చడి చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నేను ఎలా చేయాలో మొత్తం వీడియోలో చక్కగా నీట్గా చూపిస్తాను, అలా చేయండి మీరు. చాలా బాగుంటుందండి ఇది, హెల్దీకి కూడా మంచిదండి. ఇప్పుడు మనము ఒక రెండు వంకాయలు తీసుకొని నీట్గా కడుక్కొని తర్వాత కట్ చేసుకోవాలి వీటిని. మళ్ళీ దాంట్లోకి ఇవి బెండకాయలు ఉంటాయి కదా, ఆ బెండకాయలని తీసుకొని టూ సైడ్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. దాంట్లో పచ్చిచింతకాయలు మెయిన్ ఇవేనండి. పచ్చిచింతకాయలని ఇలా కట్ చేసుకొని వాటి పీసులు కూడా నీట్గా వల్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఒకేసారి. ఇప్పుడు దీంట్లో మనము ఒక రెండు టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. రెండు టమోటాలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, వంకాయలు, పచ్చిచింతకాయలు. ఇప్పుడు వీటన్నిటిని మనము చక్కగా వాష్ చేసుకోవాలండి. మనము రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నారంటే బాగుంటాయి కూడా, ఎందుకంటే ఏమైనా కెమికల్స్ వేస్తారు కదా. పచ్చిమిరపకాయలు మాత్రం ష్యూర్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు వాటిల్లోనే మనము బెండకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా దాంట్లోనే వేసేసుకొని మళ్ళీ కడి వేసుకోవాలి బాగా. తర్వాత వీటన్నిటిని ఒక ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలండి. ఇలా ప్రెషర్ కుక్కర్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా అయినా బాయిల్ చేసుకోవచ్చు. ఇలా వేస్తే త్వరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. పెట్టేసి వాటర్ వేసేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి, అసలు చాలా చక్కగా ఉడికిపోతున్నాయి అన్నమాట. ఇలా చూపిస్తున్నాను మీకు వీడియోలో, చూసారు ఎంత బాగా ఉడికిపోయాయో. ఇవి చింతకాయలకైతే తొక్కులు కూడా ఉడొచ్చేసేసాయి అన్నమాట, అంత బాగా రెండే రెండు విజిల్కి ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని మనము రోట్లో వేసుకొని అయినా దంచుకోవచ్చు, మిక్సీకి వేసుకోవచ్చు. ఇలా కుక్కర్లో వేసినప్పుడు ఏంటంటే పప్పు గుత్తు ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తు తీసుకొని వెనుపుకోవచ్చండి. ఫస్ట్ ఏంటంటే అన్నీ సపరేట్గా పెట్టుకొని ఆ పప్పు గుత్తుతో వెనుపేసుకోండి, పప్పు వెనుపంటే సరిపోతుంది. లేదు రోటి పచ్చడి అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. అలా రోళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, అలా వెనుక్కున్నా బాగుంటుంది అన్నమాట. ఇట్లా రోట్లో వేసేసుకొని ఉప్పు వేసుకొని చక్కగా అట్లా అన్నారంటే జస్ట్ చాలా త్వరగా ఊడికిపోయింది కాబట్టి త్వరగా మెదిగిపోద్ది అనమాట. ఇప్పుడు దాంట్లోనే అన్నీ ఇవి ఉన్నాయి కదా, వంకాయలు, టమోటాలు కూడా వేసేసుకొని చక్కగా దంచుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మనము చక్కగా దంచేసుకున్నాం కదా, దాంట్లో తర్వాత లాస్ట్లో ఈ బెండకాయలు వేయాలి. ఇవి జోమ్ వస్తాయి కాబట్టి ఫస్ట్ వేయన అవసరం లేదు, తర్వాత అంతా అయిపోయిన తర్వాత వేసేసుకొని మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనము ఈ పచ్చిచింతకాయలు ఉన్నాయి కదా, ఈ పచ్చిచింతకాయల్ని డైరెక్ట్గా వేయన అవసరం లేదండి, వేయకూడదు కూడా. మనం వాటిని క్లీన్ చేసుకోవాలి, నీట్గా పీసులు ఇవేం రాకుండా. మనం బాయిల్ చేసిన వాటిలో వాటర్ నేనుకోండి, ఆ వాటరే వేసేసుకొని ఇట్లా జ్యూస్ లాగా చేసుకొని వేసుకుంటే ఆ పిప్పిలు విత్తనాలు ఇవేం రావన్నమాట. చూసి వేసుకోండి, ఇవైతే చాలా పుల్లగా ఉంటాయి, ఓవర్గా ఉన్నట్టు ఉంటాయి కదా, చాలా బాగుంటుంది పచ్చడి అయితే మాత్రము. చూసి వేసుకోండి, టేస్ట్ చూసుకొని మనకి సరిపోయింది అనుకుంటే వదిలేసేయండి, లేకపోతే ఎక్స్ట్రా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో మనం ఇట్లా ఆనియన్ కట్ చేసుకొని అవి కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవడం అండి. ఎక్కువ దంచిన అవసరం లేదు, ఆనియన్ వేసిన తర్వాత చాలా త్వరగా అయిపోతుంది, చాలా సింపుల్, చాలా చాలా టేస్టీ అండి. నెయ్యి వేసుకుని తింటే అదిరిపోద్దండి వేడి వేడి అన్నంలో, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, పచ్చిచింతకాయలు పచ్చడి చాలా బాగుంటుంది, అసలు సూపర్ అల్టిమేట్ అనమాట, అంత టేస్ట్ ఉంటుంది. అసలు ఆనియన్స్ కూడా వదలమన్నమాట, ఆనియన్స్ సూపర్గా ఉంటాయి, పచ్చి ఆనియన్స్ పచ్చడిలో. అసలు మీరు ట్రై చేయండి, సూపర్ అని చెప్తారనమాట మీరు, అంత బాగుంటుందండి పచ్చిచింతకాయ పచ్చడి. చూసారు కదా వీడియోలో పచ్చిచింతకాయ బండకాయ పచ్చడి ఎలా చేయాలో, చాలా ఈజీ, చాలా సింపుల్. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తారంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చిందనుకో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి దానిలో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.